నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడులో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మండలంలోని ప్రజలందరూ జాగృతగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, అవసరం ఉంటే తప్ప అనవసరంగా బయటకు రావద్దని, ఎవరూ కూడా కరోనా బారిన పడవద్దని, పరిశుభ్రతతో పాటు మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తరచూ మీ చేతులను శుభ్రపరచుకోవాలని, సమాజాన్ని మీ కుటుంబాన్ని కాపాడుకోవాలని, వీటన్నిటినీ పాటిస్తే కరోనా మహమ్మారి నుండి కొంతమేరకైనా కోలుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా మసీదుల్లో, దేవాలయాల్లో, చర్చిల్లో 5 మంది కంటే ఎక్కువ మంది ఉండకూడదని, అలాగే 5 మంది కూడా కొన్ని నియమ నిబంధనలు పాటిస్తూ ముందుకు సాగాలని తెలిపారు. ఎస్ఐ పోలీస్, వరికుంటపాడు పోలీస్ స్టేషన్. వరికుంటపాడు మండల గ్రామ ప్రజలకు పోలీస్ తరఫున ఒక విజ్ఞప్తి. ప్రజెంటు ఈ కోవిడ్ సెకండ్ వేవ్ చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనివల్ల దేశంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా మన మండలంలో కూడా చాలా ఇబ్బందికి గురి అవుతున్నారు. ఈ అనారోగ్యం పాలై చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ గుడుల్లో కానీ 5 గురు కంటే ఒక మనిషి కూడా ఎక్కువ ఉండకుండా, అది కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, మాస్కులు పాటిస్తూ, శానిటైజర్ వాడుకుంటూ, ప్రతి వాళ్ళు దూరంగా ఉండి వారి యొక్క ప్రార్థన కావచ్చు లేదా దైవ పూజ ఏదైనా కావచ్చు చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ మంది ఉండి ఇబ్బంది గురి కావద్దు. ఇంకో విషయం, ప్రజలు గ్రామాల్లో కూడా గుంపులుగా తిరగటం కానీ లేక ఇంకా ఏ ఇతర కార్యక్రమాలు కూడా చేయవద్దు. ఒకళ్ళిద్దరు కంటే ఎక్కువ నిలబడవద్దు. ఉన్నా కూడా ప్రతి వాళ్ళు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఈ యొక్క కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడవలసిందిగా కోరుతున్నాను.